పాటించాలి సభా మర్యాదలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పు కూడా స్పీకర్ వార్నింగ్ ఇచ్చింది మనం చూస్తున్నాం అలాగే టీడీపీకి సంబంధించినటువంటి 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించిన విషయాలు మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భరద్వాజ్ గారు నమస్తే అండి నమస్తే భరద్వాజ్ గారు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి రసోత్రంగా సాగుతున్నాయి అనుకున్న మూమెంట్లో రసాభాసగా మారాయి చంద్రబాబు అరెస్టం నిరసిస్తూ టీడీపీ వర్గాలు నిరసనలు చేయగా బాలకృష్ణ మేసం తిప్పడం అలాగే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తొడగొట్టడం బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ చూసాం అలాగే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుంటే ఎలా మీ విశ్లేషణ సభా గౌరవానికి భంగకరంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా స్పీకర్ సీతారాం గారి ఎలిగేషన్ అంటే సభా గౌరవాన్ని కాపాడటం అనేది కేవలం ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడే వాడతారా అధికార పక్షం వాళ్ళు ఇలా లైన్ దాటి ప్రవర్తించినటువంటి సందర్భాలు అనేకం జరిగినాయి ఈ సభలోనే ఏది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అనేకం జరిగినాయి ఒకటి కాదు అంటే కొడాలి నాని గారు కొంత వాడకూడని భాష వాడినటువంటి సందర్భం కూడా ఈ సభలోనే జరిగింది ఎలా తయారైందంటే పరిస్థితి ఇంతకు ముందు ఎవరైనా గనక వాడకూడని భాష వాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకు అని అనేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పార్లమెంటరీ భాష మాట్లాడొద్దు అని బతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి తొడగొట్టడము మీసం మెలియటము ఇవన్నీ కూడా జరుగుతున్నవే జరుగుతున్నవే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో గతంలో వైసీపీ వారు కూడా చేసిన పనులే వాళ్ళు సీరియస్గా తొడలు కొట్టారా లేదా అనే విషయం పక్కన పెడితే చాలా దుర్భాషలాడినటువంటి చరిత్ర ఉంది ఎవరి దాకానో అక్కర్లేదు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఆయన చేసిన అసెంబ్లీ ప్రసంగం వింటే అర్థమైపోతుంది అలాగే ఆయన అనేక వేదికల మీద నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే అర్థమైపోతుంది వాడు వీడు అనటము అలాగే అమ్మ మొగుడు ఇలాంటి కొన్ని మాటలు ఆయన కాయిన్ చేశాడు కాయిన్ చేసి ఇది పార్లమెంటరీ భాష అని చెప్పి దానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఇలాంటి భాష అందరూ వాడుతున్నారు అంబటి కొంత తగ్గి మాట్లాడుతున్నాడు కానీ కొంత గౌరవనీయంగా ఉండాలి అని మాట్లాడుతున్నటువంటి భాషను కొంచెం పాలిష్డ్గా వాడుతున్నాడు కానీ కొడాలి నాన్నగారు కావచ్చు రోజా గారు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా చాలా దూకుడుగా పదప్రయోగాలు చేయటం అనేది జరుగుతోంది అంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరు గెలుస్తాం అనే దానికంటే కూడా పబ్లిక్లో ఒక సీరియస్ రిటార్ట్ ఇస్తున్నాం మేము అనే విషయం ఎక్స్పోజ్ కావాలనుకుంటున్నారు బలంగా దానికోసం ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వెళుతున్నారు కాబట్టి ఇక్కడ తగ్గకూడదు అని అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కూడా తగ్గేదేలే అనేటువంటి ట్రెండ్ అసెంబ్లీలో కూడా కొనసాగించాలి అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు తనదైన పద్ధతిలో మీసం తిప్పాడు వెంటనే అటునుంచి నువ్వు మీసం తిప్పినా తొడగొట్టినా అవి సినిమాల్లో చేసుకో ఇక్కడ కాదు అని చెప్పి కౌంటర్ అంబటి మొదలుపెట్టాడు మొదలుపెట్టగానే ఈయన సీరియస్ అయ్యాడు అంటే అనివార్యంగా స్పీకర్ జోక్యం చేసుకొని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఈ కంట్రోల్ చేసుకున్నటువంటి పద్ధతిలో కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి ప్రతిపక్షం నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ ఏంటంటే మీ వాళ్ళు మీసాలు తిప్పినప్పుడు మీ వాళ్ళు చొడలు కొట్టినప్పుడు మీ వాళ్ళు పార్లమెంటరీ భాష అనే పేరుతో అన్పార్లమెంటరీ పదాలు వాడినప్పుడు పట్టించుకొని మీరు ఇప్పుడు మాత్రమే మీకు సభా మర్యాద గుర్తొచ్చిందా ఇది మాత్రమే సభా మర్యాదకు ఉల్లంఘనగా అనిపిస్తోందా మీకు అని మాట్లాడటం మొదలుపెట్టారు దీని మీద సీరియస్ అయినటువంటి సీతారాం గారు సీరియస్గా ఒక 15 మంది మీద సస్పెన్షన్ వెయిట్ వేశాడు ఇది అంటే యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే అసెంబ్లీలో ఎమర్జ్ అయిందో ఆ రోజు నుంచి ఘర్షణ వాతావరణాలు రకరకాలుగా కనిపిస్తూనే ఉన్నాయి మనకి రెండోది టీవీ కెమెరాలు ప్రపంచానికి తెలియజేస్తున్న విషయాన్ని అన్నప్పుడు సీరియస్గా తమ ఆర్గ్యుమెంట్ ప్రజలకు చెప్తున్నామనే మూడ్లో మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక రకంగా వేదికగా మారింది అసెంబ్లీ అనేది వేదికగా మారి ప్రజా సమస్యలను చర్చించుకోవాల్సిన సభ
వీళ్ళ వీళ్ళ అంటే పర్సనల్ గా వీళ్ళు ఎలివేట్ కావడానికి ఒక వేదికగా మారేటువంటి ప్రమాదం జరుగుతోంది ఇప్పుడు అందులో భాగంగానే అన్ని పక్షాలు అలాగే జారేనే వీళ్ళు వాళ్ళు అని కాదు అధికార పక్షం అలాగే ఉంది ప్రతిపక్షం కూడా అలాగే వ్యవహరిస్తోంది అంటే ఎవరు తగ్గకూడదని తగ్గితే ఇది ఏ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ కి ఇబ్బంది ఏమో అనుకుంటున్నారు ఏంటి ఆ బ్రాండ్ ఇమేజ్ కి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అలాగే వాడుతున్నటువంటి భాష కూడా వాడుతున్న భాష కూడా భయపెట్టేదిగా తయారైంది అంటే వాడుక భాషే రాస్తున్నామా అన్న అన్నాడు గిడుగు ఒకప్పుడు వాడుక భాష ఉద్యమం జరిగినప్పుడు వ్యవహారిక ఉద్యమం జరిగినప్పుడు ఇప్పుడు యమ వ్యవహారికం దాటి అమ్మమ్మ ఊడు దాకా వచ్చేసాం మనం కాబట్టి దీన్ని సీరియస్గా పట్టించుకొని దీని మీద చర్చ జరగాలి అంటే విలువలు కాపాడుతాం అనేది ఎక్కడి నుంచి పతనమైంది ఎక్కడికి చేరుకున్నాం అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది కానీ ఇది ఇది కూడా కక్ష సాధింపుగానే ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు ఈ 15 మందిని సస్పెండ్ చేయటం అలాగే బాలకృష్ణ గారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన సస్పెండ్ చేయలా మీసం తిప్పడం ప్రథమ తప్పిదంగా భావిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయటం లేదు దయచేసి ఇంకెప్పుడు మీసం తిప్పకండి అని ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఆయన ఓకే భరద్వాజ్ గారు అలాగే కోటమరెడ్డి గారిని పయ్యావులు గారిని ఇంకో మరో ఎమ్మెల్యేని కూడా ఈ సెషన్ మొత్తం కూడా సస్పెన్షన్ వేటు విధించారు దాని గురించి మనం మాట్లాడితే ఏం చెప్తారు అంటే ఎవరి మీదైనా వేటు వేయచ్చు ఎవరి మీదైనా వేటు వేసేటువంటి అధికారం స్పీకర్కు ఉంది కాబట్టి సీరియస్గా ఎవరైతే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఎవరైతే ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఈ 15 మందిని సస్పెండ్ చేయటం వేరు ఈ సెషన్ వరకు లీడ్ చేస్తున్న ముఖాలు ఎవరు లీడ్ చేస్తున్నటువంటి ఫేసెస్ ఏమిటి అనేది ఐడెంటిఫై చేసి ఆ ముగ్గురి మీద ఈ 15 రోజులు అంటే సెషన్ మొత్తం వాళ్ళ మీద వేటు వేయటం సెషన్ మొత్తం కూడా వీళ్ళు అసలు లోపలికి రావడానికి అర్హత లేదు వీళ్ళకి అని చెప్పేస్తే అవాయిడ్ చేయొచ్చు కదా అని బాలకృష్ణ గారిని ఎందుకు ఉంచారంటే ఆయన లీడ్ చేసే పొజిషన్లో కనిపిస్తాడు కానీ ఆ లీడ్ ప్రాపర్గా లీడ్ అవుతుందా లేదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది అందుకని ఆయనకి ప్రథమ తప్పిదం కింద ఎక్స్క్యూజ్ చేసి ఆయన్ని మిగిలిన సీరియస్ ఎలిమెంట్స్ అనుకున్నటువంటి ముగ్గురు మీద చర్య తీసుకున్నారు ఈ సెషన్ మొత్తం కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటన చేశాడు ఆయన ఆల్రెడీ కానీ ఇది కేవలం అధికార పక్షం నుంచి కూడా దూకుడుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇదే సందర్భంలో వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటారో కూడా క్లారిఫై చేయాల్సి ఉంటుంది స్పీకర్ సీతారాం గారు ఓకే భరద్వాజ్ గారు అంటే అసలు ఓవరాల్గా స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు కొంతమంది ఈ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి స్పీకర్ మీద దాడికి చేయడానికి కూడా ప్రయత్నం చేశాడంటూ కూడా వైసీపీ వర్గాలు అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అలా దాన్ని ఆ అంశాన్ని ఎలా చూడొచ్చు స్పీకర్ పోడియం ముందుకెళ్ళి ఘర్షణ పడటము ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం ఈ రోజున మొదటిసారి జరగలేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో అనేక సార్లు చూసాం మనం ఇది అంటే టీవీల్లో టెలికాస్ట్ మొదలైన తర్వాత అనేక సార్లు చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో చూసాం ఆ తర్వాత రోసయ్య గారి టైంలో తెలంగాణ ఉద్యమం జరిగిన టైంలో రకరకాల సందర్భాల్లో స్పీకర్ పోడియం అంటే స్పీకర్ పోడియంని ముట్టడించటం అనేది అది చాలా కామన్ థింగ్గా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసింది అయితే యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎమర్జ్ చేశారు అధికార పక్షం ఏం మాట్లాడినా ప్రతిపక్షం సీరియస్గా అడ్డుకోవాలి అనేటువంటి ఒక వాతావరణం అలాగే ప్రతిపక్షం జెన్యూన్ టాపిక్ తీసుకొచ్చినా కానీ దాని మీద దాడి చేయాలి అని అధికార పక్షం అనుకోవటం ఇది అంటే ఎలా జారిందంటే విమర్శ ప్రతివిమర్శ అనేది మీరు అధికారంలో ఉండగా చేసిందేమిటి అంటే ఇప్పుడు ఇలా జరుగుతోంది అన్నప్పుడు దానికి సమాధానం చెప్పడం మానేసి మీరు చేసింది ఏమిటి అనేదే సమాధానంగా చెప్తున్నారు తప్ప వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం జరగట్లేదు ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి చర్చ జరగాలి అని అనుకున్నారు వీళ్ళు ఆ చర్చ జనరల్గా జరపచ్చు ఒక సభ్యుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు పాటించవలసినటువంటి నిబంధనలు ఏమిటి గవర్నర్కి చెప్పారా లేదా ఇలాంటివి కొన్ని ప్రశ్నలు అటు నుంచి రైజ్ అయితే వాటికి సమాధానాలు చెప్పడం జరగాలి
కానీ ఇట్ నుంచి కూడా ఏం జరుగుతుంది మీరు అధికారంలో ఉండగా జరిగినటువంటి అరెస్టుల్లో ఇవన్నీ పాటించారా ఇక్కడ పాటించలేదు స్పీకర్ కి చెప్పాం కదా అసలు కేసు ఎప్పుడు పెట్టారు కదా అంటే కోర్టులో ఏదైతే మాట్లాడాలని వీళ్ళు అనుకున్నారో ఆ మాటలన్నీ కూడా ఇక్కడ నడిచిపోయినాయి ఇక్కడ నడిచిపోవడంతో ఒక ఉద్రిక్తత నెలకొంది రెండు కూటముల మధ్య రెండు శిబిరాల మధ్య ఈ ఉద్రిక్తత ఇప్పుడు ఒక యుద్ధ రంగాన్ని తలపించేదిగా ఏపీ అసెంబ్లీ తయారైంది ఇందులో భాగంగా ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వచ్చిందో ఎవరి లెవెల్లో వాళ్ళు రెచ్చిపోయి తొడలు కొట్టారు అలాగే మీసాలు తిప్పారు పరుషమైనటువంటి పదజాలంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటము జరిగింది ఆయన కూడా తక్కువే మాట్లాడలేదు కాకపోతే కొంచెం పాలిష్డ్గా మాట్లాడాడు కానీ అంబటి మాట్లాడింది కూడా తక్కువే మాట్లాడలేదు ఆయన కూడా ఆయన స్థాయిలో ఆయన రెచ్చిపోయాడు ఇది అసెంబ్లీలో తరచూ జరుగుతున్నటువంటి సందర్భమే ఇందులో కొత్తదనం ఉంది అంటే జెంటిల్గా ఒక ఇష్యూని చర్చించి ఒక కంక్లూజన్కి తీసుకొద్దాము అనేటువంటి వాతావరణంలో అయితే చర్చలు జరగడం మానేసి చాలా దశాబ్దాలు గడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓకే ఓకే భరతోష్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ